ప్రతి ఒక్కటి మాయా మాయా మాయా. నేను అందుకే అన్నాను ఆయనకు పెద్ద మాయలు పకీరయ్యా, మీరు నమ్మకండి. ఆ హాయ్లాండ్ భూముల్ని వాళ్ళ కుమారుడికి రాసిమ్మనమన్నారు. అందులో ప్రముఖ పాత్రదారులు ముఖ్యమంత్రి తెరవేడుకుంటే తెర ముందు వాళ్ళ అబ్బాయి లోకేష్, సీఎం రమేష్, యనమల రామకృష్ణుడు, ఈ ప్రముఖులందరూ కూడా ఈనాడు ఈ హాయ్లాండ్ ఆస్తులను కొట్టేద్దామని ప్లాన్ చేశారు. కానీ మీ తిరుగుబాటు, మీ పోరాటంతో అడుగు ముందుకు వేయలేకపోయినారు. మీ ఆస్తుల్ని మీరే రక్షించుకున్నారని సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అగ్రి కొడుకు ఎలాంటి సంబంధం లేదు, నా కొడుకు ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళకి ఎవరికి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏమన్నా ఉంది. దాని సంగతి ఏంటో మేము చెప్తాం కదా. యు కమ్ విత్ ద స్టేట్మెంట్, ఎక్కడెక్కడ ఏమిటేమిటి జరిగాయో సంఘటన, ప్రతి సంఘటనతో సైతం నీ బండారం బయట పెట్టి జనం మధ్య నిలబెట్టి గుడ్డలు తీస్తాం. వా ముఖ్యమంత్రివి, చీటింగ్ చేసుకుని జీవితకాలం బ్రతుక్కొని 5 సంవత్సరాలు ఎన్ని హామీలు ఇచ్చావయ్యా? ఒకటో పుస్తకం దేనికది మనస పెట్టి ఒక్క వెంట్రుక చంద్రబాబు నాయుడు గారిది పీక కలిశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఉన్నారు, అభండాలు వేస్తున్నారు, మాట్లాడితే అవినీతి. సీతారాం, ఈ రాష్ట్రంలో ఆమదాలో శ్రీకాకుళం జిల్లాలో అవినీతి నువ్వు ఎలా ఉంటావునంటే నేను గడ్డం పెట్టుకొని తమ్మినేని సీతారాం రూపంలో ఉంటానని చెప్పేటటువంటిది. ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సొంత బంధువుల ఆస్తుల్నే కైంకర్యం చేయాలన్నటువంటి చూసినటువంటి వ్యక్తివు నువ్వు. నిజం కాదా? అవన్నీ నీ సభలో ప్రవేశపెట్టమంటావా? నీకు దమ్ముందా? నువ్వు ఫోర్జర్డ్ సిగ్నేచర్లు, నువ్వు, నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి నీ వైనం రేపు శాసనసభలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గంలో గడచిన 4 నెలల నుండి గత 10 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా ఇసుకలో దండుకుంటున్నది నువ్వు కాదా? గత 4 నెలల నుండి ఈరోజు విశాఖపట్టణానికి 100 లారీలు తరలిస్తున్నది, అమ్ముకుంటున్నది నువ్వు కాదా? నువ్వా నీతి కోసం, అవినీతి కోసం మాట్లాడుతావు? చంద్రబాబు నాయుడు గారు కాలి గోటికి కూడా తమ్మినేని సీతారాం సరిపోడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా వేదికలు పెట్టి నువ్వు తప్ప తాగి ఉంటే ఇంటిలో పడుకో, కానీ తప్ప తాగి తూలిపోయి సభల్లో మాట్లాడి ఆ గౌరవమైనటువంటి ఆ స్థానాన్ని అగౌరవపరచొద్దని చెప్పి తమ్మినేని సీతారాంకి హితవు పలుకుతున్నాను. పాపం వీళ్ళందరికీ తెలియదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వారికి చాలామందికి తెలియదు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. నీ డమాబుసుల సంగతి జిల్లా ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తం అందరికీ తెలుసు. మీ హనీమూన్ రోజులు పోయాయి, నువ్వు మాట్లాడుతున్నా గొడ్డలిప్పే రోజులున్నాయని సీతారాం మళ్ళీ నీకు హెచ్చరిస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ గొడ్డలు ఊరదీసి ప్రజల ముందు నిలబెట్టేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి.